Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అబ్బో, పరిటాల జేసీల మధ్య ఎంత ప్రేమో. ఇలాంటివి చాలా చూశాం. అద్భుతాలు ఎన్నైనా జరగవచ్చు, అవి మనకు సంతోషంగా కనిపించవచ్చు, కానీ చూసేవన్నీ నిజం కావు, విన్నవన్నీ వాస్తవాలు కాదు. రాజకీయాల్లో ఇది అక్షర సత్యం. జేసీ ప్రభాకర్ రెడ్డి, పరిటాల శ్రీరామ్ ఆలింగనాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇంకేముంది, అద్భుతం జరిగిపోయిందంటూ అనుకూల మీడియా ఆకాశానికి ఎత్తింది. అంతటితో ఆగలేదు, ఇక అనంతపురం జిల్లాలో టీడీపీకి తిరుగులేదన్న రీతిలో బిల్డప్ ఇచ్చింది. గతంలో ఎన్ని చూడలేదు, బద్ద శత్రువులు కలుసుకున్న ఘటనలు అనేకం. కానీ ఏం లాభం? ఎన్నికలు వచ్చేసరికి ఇద్దరివి వేర్వేరు దారులే. కర్నూలు జిల్లాలో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, కేఈ కృష్ణమూర్తులను చంద్రబాబు స్వయంగా కలిపారు. ఇద్దరు ఒకటైతే తిరుగుండదన్నారు, ఫ్యాక్షన్ రాజకీయాలకు తెరపడినట్లేనని చెప్పారు. కానీ ఏమైంది, ఫలితాలు అలా వచ్చాయా? ఇద్దరూ ఒకరికొకరు సహకరించుకోక అందరూ ముఖానికి గొడ్డ వేసుకోవాల్సి వచ్చింది. జమల మడుగులోనూ అంతే. రామసుబ్బారెడ్డి, ఆదినారాయణ రెడ్డిలను కలిపామని, ఇక అక్కడ తమకు తిరుగుండదని చంద్రబాబు భావించారు. కానీ తర్వాత చంద్రబాబే చూశారు, ఇద్దరూ పార్టీని విడిపోయారు. ఇప్పుడు జమ్మల మడుగులో టీడీపీకి దిక్కు లేకుండా పోయింది. ఇప్పుడు జేసీ బ్రదర్స్ పరిస్థితి కూడా అంతే. కాల్వ శ్రీనివాసులు ప్రాధాన్యత తగ్గించేందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి ఈ సీన్ క్రియేట్ చేశారని అనేవారు లేకపోలేదు. కడుపులో కత్తులు, నొసటి పైన నవ్వులు, రాజకీయాల్లో మామూలే. జేసీ బ్రదర్స్ టైం ప్రస్తుతం బాగాలేదు. వారు పార్టీలో ఒంటరయ్యారు. తమకు పట్టు దొరికేంత వరకు కౌగలించుకుంటూనే ఉంటారు. అందుకే పరిటాల శ్రీరామును జేసీ అక్కున చేర్చుకునే ప్రయత్నం చేశారు. జేసీ మనస్తత్వమే అంత. అంతే తప్ప ఆ రెండు కుటుంబాలు రాజకీయంగా కలిసినా మనసులు కలవన్నది జగమెరిగిన వాస్తవం. అందుకే చూసే ఫోటోలను నమ్మకండి, వెయిట్ చేయండి, ఫలితం మీకే తెలుస్తుంది.